वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेडी बेसमलत जमिकुंट पट्टणंलो गांधी चौरस्तालो रेड बकेट बिर्यानी पैक सेंटर पैक चेयबडिन आहार उत्पत्तुलु उपयोगिंचबड्डायि वारी व्याख्यलु चिकेन बिर्यानी सेंटर पै फिर्यादु पै एत्तिवेयबडिन नमूना नुंची नाण्यततो कूडुकुन्नदनि विनियोगं कोसम अयिते अनालिस्ट निवेदिकगा पेर्कोनबडिंदनि आहारं प्रकारं सुरक्षितंगा उंदनि अन्नारु फुड बिजनेस ऑपरेटर ताडेम भाग्यम्मा वाइफ ऑफ रमेश रेड बकेट बिर्यानी जम्मिकुट ब्रांच ओनर अभ्यर्थन मेरे को फूड ऑफिसर अनुषा इलांटी अवकतवकलु लेवनी निर्धारण सर्टिफिकेट इव्वडं जरिगिंदनी अन्नारु ई कार्यक्रमंलो रेड बकेट बिर्यानी लीगल अडवकेट शिवकामी रेड्डी रेड बकेट बिर्यानी कंपनी सीईओ युबेद बिर्यानी सेंटर स्टाफ कार्तिक अयूब तदितरुलु पाल्गोन्नारु जम्मिकुंट रेड बकेट बिर्यानी बिर्यानी इधर व्यक्त वी चिकेन मुक्कनी अभी तीन राव अभी वेरे अभी चिकेन का इंकोट इंक इक हलचल से जी अदे रोजुत समय तरह फुड इंस्पेक्टर अनुषा गार वी फुड शांपल अभीको निन्ने मन की फुड रिपोर्ट वे फुड तस्कना फुड कंज्यूमबल अभी प्रॉब्लम ले मंजे इला करेक्ट रिपोर्ट इच्छा दाखिल तगट इधी लैब रिपोर्ट अभी विथ को अनसेफ नाट अनसेफन राशा मन तुम्हें रिप्रजेंटेटिव सो भाग्यम गारे फोन वी आ रोज इंसीडेंट सम एक्सटर्नल पीस अलादी इमीडियट नेक्स्ट डे मे कंपनी का इक स्टोर की अप्रोच प्राइमरी इन्वेस्टिगेशन अभी चूसा ये मुझे एम ले దాని తర్వాత మాకు వీలిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పార్టిక్యులర్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ఏది వచ్చిందో అది ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఫర్ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్ళని చెప్పారు ఈ రోజు ఆఫ్టర్ వన్ మంత్ మనకు అనేది రిపోర్ట్ వచ్చింది సో రిపోర్ట్లో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది మనకు దాంట్లో ఫుడ్ ఈజ్ సేఫ్ అని వచ్చిందండి మా దాంట్లో బిర్యానీ మొత్తం డబ్బాలలో ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ మేడం తరపున ఇచ్చే రిపోర్ట్ రెండు రిపోర్ట్లు మాకు ఇచ్చిండ్రు నిన్న ఈ వల్ల మేము ప్రెస్ నిట్టి పెడుతున్నాం ఏం రిపోర్ట్ ఇచ్చారు మీ మా బిర్యానీ బాగానే ఉంది బిర్యానీలోది కాదు బిర్యానీ బాగానే ఉంది బిర్యానీ మా ఓకే అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది మేడం రిపోర్ట్ వచ్చింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన వీళ్ళు సిఏ సార్కి పోలీస్ కంప్లైంట్ మూడో రోజుకే ఇచ్చిన నేను కావచ్చి ఇప్పుడు పోలీస్ మా బిర్యానీ ఆ బొక్క మాది కాదు బిర్యానీ సేఫ్ అని మేడం రిపోర్ట్ ఇచ్చింది తీసుకువేయి కస్టమర్ కంప్లైంట్ చేసిండు ఇడికొచ్చి బొక్కనే తీసుకొచ్చిండు ఫస్ట్ రెడ్ బకెట్ కు బకెట్ తీసుకురాలేదు బొక్క పట్టుకొని వస్తే ఆ బొక్కను ఎక్కడికి తెచ్చిరు ఎడికి తెచ్చిరు అని ఫోన్లలో మాట్లాడింది నేనే ఆయనతోని ఆ కస్టమర్ తోని ఫోన్లలో మాట్లాడితే ఆ బొక్క మీ దగ్గరికి వెళ్ళి తిన్నా నేను మాంసం తిన్నాక తెలిసింది మాకు బొక్క దంగలేదని మాంసం తినేటప్పుడు తెలియలేదా ఏ మాంసం అనేది అనేది నేను అడిగిన కస్టమర్ను నాకు ఫోన్ చేసినప్పుడు అడిగితే అప్పుడు ఏమన్నాడంటే బొక్క నేను మాంసం తిన్నాకనే బొక్క దంగట్లేదని నీ దగ్గర పట్టుకొచ్చిన బొక్క అని అన్నాడు అంటే నేను బొక్క మాత్రం నా దాంట్లోది కాదు అది బిర్యానీ లేదు అసలే కాదు నువ్వు తీసుకుపోయినప్పుడు పీసెస్లు ఉంటాయి కదా నాలుగు పీసులు వేస్తే ఒక్క బొక్క ఎట్లా పట్టుకొని వస్తావు నాలుగు పీసులు వేసిన నేను అని చెప్పినాక ఇక అంతలోకి నా ఫోన్ కట్ చేసిండ్రు తర్వాత ఇక్కడ చేసాము చేసిర్రు ఆ టైంలో నేను ఇక్కడ లేను లేని వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉండి వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చెప్పొద్దో వాళ్ళకి అవగాహన లేదు అసలు లేని వాళ్ళని పట్టుకొని నా హోటల్ని మొత్తం హంగామా చేసిండ్రు మొత్తం పడగొట్టాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ నుంచి మాకు హోటల్ ఓపెన్ కాకముందుకు మాతో డిస్కషన్లు చాలా చేసిండ్రు అయినా మేము అవి తట్టుకొని ఇక్కడ మీరు ఓపెన్ చేస్తారా మీరు నడిపిస్తారా ఎన్నో రకాలుగా మాకు ఇబ్బందికరం బాగా చేసారు చేసినా కానీ మేము నడిపించే చూపెడతామన్న విషయం మాట్లాడినాం ఎప్పటికీ మేము ఇక్కడ ఉండేవాళ్ళమే కాకపోతే మేము లేని టైంలో చూసి మా హోటల్ని దాడి చేసిండ్రు కావాలని దిగదొక్కేసిండ్రు వేరే హోటళ్ళు వేరే వాళ్ళ మాకెవరు కాదు మా హోటల్ మీద మొత్తం మీద దాడి చేసిండ్రు వాళ్ళు కావాలని అనుకొని కుట్ర బంధిండ్రు అది కుట్ర బందే ఆ రకంగా చేసిండ్రు మా రెడ్ బకెట్ అని చెప్పి మాట్లాడు